हाई फ्रेंड्स वेलकम टू एमएल अपडेट्स वीडियो इपड़े मन की मरक लेटेस्ट अपडेट तो मे मुझकोचा भारी घोरम दारण अन्यायम अभी जरिए सो अदो पूर्ति विवरा एक्सप्लेन विवाहित भयपेटी नग्न वीडियो कॉल रिकॉर्ड नित्यम वेधिंपुलु इधर निंदितुल अरेस्ट महिलनु भयपेट्टो प्रलोभपेट्टो नग्न वीडियो कॉल चेसला ओत्तिडि तेच्चि दानि रिकॉर्ड वारिनि बेदिरिंचि ఏదో విధంగా రికార్డ్ చేసి వారిని బెదిరించి లొంగ తీసుకున్నారు అనుకుంటున్నారన్నమాట. పలువురు నేరగాళ్ళు కృష్ణా జిల్లాలో 3 వారాల వ్యవధిలో ఇలాంటివి 2 కేసులు నమోదవడం గమనార్హం. గత నెలలో కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన డిగ్రీ విద్యార్థిని ఓ మోసగాడి వల్ల చిక్కి నగ్నంగా వీడియో కాల్ చేసి చిక్కులో పడింది. వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వివాహిత నగ్న వీడియో కాల్ను రికార్డ్ చేసి బెదిరించిన కేసులో 2 నిందితులు కటకటాలు పాలయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇక రాజమహేంద్రవరానికి చెందిన ఓ వివాహిత భర్త విడిపోయి పిల్లలతో నేరుగా వేరుగా ఉంటుంది. బతుకు తెరువు కోసం దుకాణం నడుపుకుంటుంది. వ్యాపార అవసరాల కోసం రాజమహేంద్రవరానికి చెందిన హన్సన్కు ఇక్కడ హన్సన్ కుమార్ జైన్ అనే వడ్డీ వ్యాపారి నుంచి అప్పు తీసుకునేదన్నమాట. ఇటీవల ఆమె అప్పు అడగ అతను ఆమె అప్పు అడగ ఎక్కువ వడ్డీ అవుతుందని ఇష్టమైతేనే తీసుకోవాలని సమాధానం ఇచ్చాడు. లేని పక్షంలో నగ్నంగా తనకు వీడియో కాల్ చేయాలని గెస్ట్ హౌస్ కు రావాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. గత్యంతరం లేక ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది. దీన్ని హన్సన్ కుమార్ స్క్రీన్ రికార్డర్ సాయంతో తన సెల్లో రికార్డ్ చేశాడు. దీన్ని విజయవాడ కానూరులో ఉంటున్న అతని బంధు చందు చూసి తన ఫోన్ ల్యాప్టాప్లో కాపీ చేసుకున్నాడు అనమాట. వీటిని ఫోన్ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసి వాటిని లింకు బంధువులకు పంపించినందు ఆమెను బెదిరించాడు. సో మొత్తం మీద వీడియో తాలూకు స్క్రీన్ షాట్ను తీసి బాధితురాలతో పాటు తన వ్యాపార భాగస్వామికి కూడా పంపాడు. వేధింపులు ఎక్కువ అవడంతో ఆమె మచిలీపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 0 FIR నమోదు చేసి పోలీసులు దీన్ని మహిళా పోలీస్ స్టేషన్ బదిలీ చేశారు. కానూరుకు చెందిన చందు, రాజమండ్రికి చెందిన వడ్డీ వ్యాపారి హన్సన్ కుమార్ జైన్కి అయితే అరెస్ట్ అయితే చేశారన్నమాట. సో ఈ విధంగా జరుగుతున్నాయి. ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, ఎక్కువ మందికి తెలుస్తుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.